హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 117వ నామం, 8 అక్షరాల నామం భక్త సౌభాగ్యదాయని. భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించే తల్లి లలితా పరమేశ్వరి. భక్తులు అంటే ఎవరా అంటే అమ్మని ఆశ్రయించిన వారు. జ్యోతిని ఆశ్రయిస్తే వెలుగొస్తుంది, అగ్ని ముందు నిలబడితే వేడి వస్తుంది, అమ్మని ఆశ్రయిస్తే శుభాలు వస్తాయి. అందుకే ఆశ్రయించిన వారందరికీ సౌభాగ్యాలు ఇస్తుంది అమ్మవారి విద్య పేరే సౌభాగ్య విద్య. ఆవిడ సౌభాగ్యానికి అధిదేవత. ఎప్పుడూ కూడా శుభాలు కలిగించేటువంటి భాగ్యాలన్నీ కూడా ఆ తల్లి అనుగ్రహిస్తుంది కనుక అమ్మ భక్త సౌభాగ్యదాయని. అమ్మవారి భక్తులకి ఎప్పుడూ కూడా ఆపదుండదు. భక్తులు కాకపోతే దౌర్భాగ్యం, భక్తులు అయితే మాత్రం సౌభాగ్యం. అందుకే ఆవిడ భక్త సౌభాగ్యదాయిని. అయితే ఇప్పుడు అమ్మ దగ్గర నుంచి మనం అమ్మని ఆశ్రయిస్తే అమ్మ మనకి సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఆవిడ భక్తులుగా మారటం కంటే మనకింకా కావాల్సిందేముంటుంది చెప్పండి? సౌభాగ్యం, సుభాగ, ఈ అక్షరాలతో ఏర్పడినటువంటి విశేషణం యొక్క నామమే ఈ సౌభాగ్యం. సు అంటే మంచితనం, భా అంటే వైభవం, గ అంటే గతి లేదా ప్రవర్తన. ఈ మూడు లక్షణాలు కలిగితే కనుక అది సౌభాగ్య లక్షణం. నాలుగు రకాల భక్తులకు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు అమ్మవారు వీరికి సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి అమ్మవారికి శుభగా అనే నామం కూడా చెల్లుతుంది. దీనిని బట్టే అమ్మ భక్త సౌభాగ్యదాయిని. భక్తులకు అమ్మవారు అంటే తనని తననే ఇస్తుంది, అనగా అమ్మ ముక్తినిస్తుంది, సాయుధ్యాన్ని ఇస్తుంది. ముందు నామంలో మనం మంగళకరమైన వాటి యందు ఇష్టము కలిగినటువంటిది భద్రప్రియ, శుభం కలిగిన రూపం కలిగినటువంటిది భద్రమూర్తి. ఇప్పుడు భక్తులకు సౌభాగ్యం ఇస్తుంది ఈవిడ భక్త సౌభాగ్యదాయని. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.